అందరికీ నమస్కారం. న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మీన రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ స్వప్న సుందరి ఉన్నత చదువులు మరి వ్యాపారంలో అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్ద కుప్పెడుతుంది. ఈ రోజు మీరు పడ్డ కష్టం వ్యర్థం కాలేదని మీరు తెలుసుకుంటారు. వ్యాపారం మరియు చదువులో ఇంకా ముందుకు సాగాలనే మోటివేషన్ అయితే మీకు దొరుకుతుంది. ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఇది మీకు ఉత్తమం మరియు ఇంతకంటే ఉత్తమమైన వ్యాయామం ఇంకొకటి లేదు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మీరు ఆర్థిక సమస్యలు కాస్త ఎదుర్కొంటారు. స్నేహితుల సాన్నిధ్యము హాయినిస్తుంది. మీ యొక్క బంధువుల కారణంగా లేక స్నేహితుల వల్ల మీరు సమయాన్ని గడుపుతారు. మీరు కొత్త సంబంధాన్ని ప్రారంభించే అవకాశాన్ని పొందుతారు. ఈ సాయంత్రం మీ ప్రియమైన వారితో గడుపుతారు. కుటుంబంతో కొన్ని సమస్యలు చర్చించాల్సి వస్తుంది. మీ ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకోవాల్సి రావచ్చు. పరిహారంలో మరి ఈరోజు వినాయకునికి లడ్డూలు సమర్పించాల్సి ఉంటుంది. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ రంగాలు సాంకేతిక రంగాల వారికైతే బాగా కలిసి వస్తుంది. అనుకున్న లక్ష్యం సాధించడంతో మానసిక ప్రశాంతతను కూడా వారు పొందుతారు. చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. ఆఫీసులో పని ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య బాధలు ఉండవు. అనారోగ్య బాధల వల్ల బలహీనంగా ఉంటారు. బంధుమిత్రులు గౌరవిస్తారు. ఇంతకాలం మీ పట్ల శత్రుత్వం వహించిన వారిని ఆకట్టుకుంటారు. ఉద్యోగులకు మరింత అనుకూల సమాచారం రావచ్చు. మహిళలకు సోదరుల నుండి కొంత ధనం కలగవచ్చును. మరి కొన్ని కార్యక్రమాలను ఎంత కృషి చేసినా కూడా పూర్తి చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఇక వాహనాలు భూములు కొనుగోలు నిర్ణయాల్లో జాగ్రత్తగా తీసుకోవాలి. విద్యార్థులు శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది. ఈరోజు మీరు అవసరమైనటువంటి పనుల మీద ప్రాధాన్యత వహిస్తారు. సహోద్యోగుల నుండి మద్దతు పొందుతారు. మధ్యాహ్నం ఆదాయం బాగుపడుతుంది. నిర్దిష్ట పనిచేసే అవకాశం ఉంది. పాజిటివ్ గా ఆలోచించండి. ప్రత్యేక నిర్ణయం తీసుకుంటారు. సోదరుల నుండి ఏదో గురించి వివాదాస్పదంగా ఉండవచ్చును. ఒక రకమైనటువంటి ఫైల్ పనిలో పొరపాటు అనేది జరుగుతుంది. వ్యాపార రంగంలో మీరు మనసులో మీరు మంచిగా నడుస్తుంది. వ్యాపార సంబంధిత వ్యాపారాల దృష్టిలో ఉంచుకొని గౌరవం మరియు డబ్బు రెండు కూడా మంచిగా మీరు ఈరోజు మరి సంపాదించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఈరోజు వారి పనులను కూడా క్రమబద్ధంగా పూర్తి చేస్తారు. లక్కీ సంఖ్య 12, లక్కీ కలర్ తెలుపు. మరి పరిహారంలో చూసినట్లయితే ఈరోజు మీరు గాయత్రి చాలీసాను పఠించాల్సి ఉంటుంది. మరియు ఈరోజు మీరు పడుకునే ముందు హనుమాన్ చాలీసాను పఠించిన తర్వాతనే నిద్రపోవాలి. లేకపోతే మీకు చెడు కలలు వచ్చేటటువంటి సంభావనలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా మీరు విషయాలు నిర్వహించాల్సి ఉంటుంది. పూజలు ఎక్కువగా చేయండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.